చంద్రబాబు బీఆర్ఎస్ నేతలు బాబు నిరసనగా హైదరాబాద్లో కొద్ది మంది ఆందోళనలకు దిగితే ఏపీ పంచాయతీ ఉంటే ఏపీలోనే తేల్చుకోండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనటంతో తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించడమే తమ లక్ష్యంగా హైదరాబాద్లో నివసిస్తోన్న టీడీపీ అభిమానులు కంకణం కట్టుకున్నారని సెటిలర్లంతా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటు వేస్తారని టీడీపీ నేతలతో పాటు వారి అనుకూల మీడియాలో కథనాలు వచ్చాయి అయితే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గంతో పాటు ఇతర సెటిలర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలన్నింటా బీఆర్ఎస్ జయభేరి మోగించింది చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలు స్తంభించిపోతాయని టీడీపీతో పాటు వారి అనుకూల మీడియా పెద్దలు భావించారు అయితే వారు అనుకున్నట్లు ఏమీ జరగలేదు ఎవ్వరూ పట్టించుకోకపోవటంతో చంద్రబాబు నాయుడి సామాజిక వర్గానికి చెందిన కొద్ది మంది హైదరాబాద్లో బాబు అరెస్టుకు నిరసనగా ఆందోళనలు చేశారు అదే సమయంలో ఆ సామాజిక వర్గం ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్న ఏపీలో మాత్రం ఎలాంటి ఆందోళనలు జరగకపోవటం గమనార్హం ఐటీ కారిడార్ లో వీరు ఆందోళనలు చేయటంతో సహజంగానే శాంతి భద్రతల సమస్యలు వస్తాయని ఆందోళనలకు తెలంగాణ పోలీసులు అనుమతి ఇవ్వలేదు దాంతో బాబు సామాజిక వర్గానికి చెందిన కొద్ది మంది మండిపడ్డారు ఆ సమయంలోనే మీ పంచాయతీలు ఏమన్నా ఉంటే అది ఏపీలో తేల్చుకోవాలి కానీ ఇక్కడ ఇబ్బందులు సృష్టిస్తామనడం న్యాయం కాదని ఐటీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు ఈ తరుణంలోనే తెలంగాణ ఎన్నికలొచ్చాయి అంతే టీడీపీ నేతలతో పాటు వారి అనుకూల మీడియాలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రకరకాల కథనాలు వండివార్చారు గ్రేటర్ హైదరాబాద్తో పాటు కొన్ని జిల్లాల్లో ఆంధ్రా సెటిలర్లు ఉన్న నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ను ఓడించడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారని ప్రచారం మొదలుపెట్టారు తాము తలుచుకుంటే బీఆర్ఎస్ పని అయిపోయినట్లేనన్నారు సెటిలర్లు కాంగ్రెస్ పార్టీకే అండగా ఉండి గెలిపిస్తారని కూడా ప్రగల్భాలు పలికారు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో టీడీపీ జెండాలతో కొందరు హడావిడి చేశారు చివరికి తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు కొద్ది మంది టీడీపీ కార్యకర్తలు పచ్చ జెండాలతో హల్చల్ చేశారు దీనికి కారణం కాంగ్రెస్ ను తామే అధికారంలోకి తీసుకువచ్చామని ప్రచారం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు పండిన కుట్రే అంటున్నారు రాజకీయ పండితులు నిజానికి వారి వాదనలో పసలేదని ఎన్నికల ఫలితాలను వేసుకుంటే అర్థమవుతుంది అన్నింటికీ మించిన జోక్ ఏంటంటే తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ లో ఉన్న సిటిలర్లంతా టీడీపీ అభిమానులే అయినట్లు అందరూ కూడా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గీయులే అన్నట్లు టీడీపీ నేతలు వారి అనుకూల మీడియాలు వ్యవహారాలు నడిపిస్తూ ఉంటాయి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గీయులు కూడా కొద్ది మంది మాత్రమే టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తారు తప్ప అందరూ గంపగుత్తగా ఆ పార్టీ వైపు మొగ్గు చూపరన్నది వాస్తవం దీన్ని కప్పిపెట్టి చంద్రబాబు నాయుడు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అని ప్రచారం చేయడం కోసం ఎల్లో బ్యాచ్ అలా తాపత్రయ పడుతూ ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు గ్రేటర్ హైదరాబాద్ లోని ఆంధ్ర ప్రాంత ప్రజలు నిజంగానే చంద్రబాబు నాయుడి అభిమానులే అనుకుందాం టీడీపీ ఎలా చెబితే అలాగే నడుచుకుంటారని అనుకుందాం అప్పుడు గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవకూడదు కానీ సెటిలర్లు ఎక్కువగా ఉండే ప్రతి నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ ఘన విజయాలు సాధించింది వీటిలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి గెలిచిన కేపి వివేక్ అయితే ఏకంగా ఎనభై వేల పైచీలకు ఆధిక్యంతో భారీ మెజారిటీ సాధించారు కూకట్పల్లి సేర్లింగంపల్లి మల్కాజ్గిరి జూబ్లీహిల్స్ పటాన్చెరు ఉప్పల్ ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఇంచుమించు ఏకపక్ష విజయాలు సాధించింది దీని అర్థం ఏంటి ప్రాంత ఓటర్లు పూర్తిగా వెన్నంటే ఉన్నారనే కదా అంటే టీడీపీ ప్రభావం కానీ చంద్రబాబు నాయుడి చక్రాలు కానీ ఇక్కడ పని చేయలేదనే అర్థం కదా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు